హాయ్ వ్యూవర్స్, చిన్మయీ మనకు తెలిసిందే కదా, సన్మంత్కి మరి డబ్బింగ్ చెప్తుంది అండ్ సింగర్. ఈ వేలో మీటు ఉద్యమంలో కూడా చాలా గట్టిగానే పార్టిసిపేట్ చేసింది. అంటే అసలు వేధింపులు అనేవి ఎలా ఉంటాయి, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, సినిమా ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఎవరెవరు ఏ హడావిడి చేస్తారు ఏంటంటే దానికి సంబంధించి. తాజాగా హీరోయిన్ విజయ్ అర్చన నిర్మాత వైరమూర్తుని కలిసింది. ఆ ఫోటోలు ఏవైతేనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినట్టు ఇక దాంతో చిన్మయీ మాట్లాడింది. ఏమని, అలాగే మొదలవుతుంది ఏదైనా, జాగ్రత్తగా ఉండు, ఒంటరిగా మాత్రం వెళ్ళమాకు, ఓపెన్గా చెప్పేసింది. ఎవడైనా పెద్దవాడు ఆశీర్వదిస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు, ఆశీర్వాదంతో నెత్తి మీద చేపెడతాడు, ఇక అక్కడ తాగుతాడు, ఇక ఆ తర్వాత ఇంక మొదలెడతారు, ఇంకెక్కడెక్కడ తాగటం కావచ్చు, ఇంకెక్కడెక్కడ ఏదో చేయటం కావచ్చు, ఎక్కడెక్కడ రమ్మనటం కావచ్చు, ఇంకేదేదో చేస్తూ ఉంటారు. ఒంటరిగా మాత్రం నువ్వు వెళ్ళమాకు, ఒంటరిగా నువ్వు వెళ్ళమాకు, అండ్ నీతో పాటు ఎవరైనా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఏంటి మొత్తం కూడా గమనించుకుంటా ఉండు, ఎక్కడైనా ఇదిగో ఇలాగే మొదలెడతారని చెప్తుంది. సో అది సినిమా ఇండస్ట్రీ కాదు, బయట కూడా ఇది చాలా చాలా మనం చూస్తున్నాం. అందుకే నేను వీడియో చెప్తున్నా, వాడు పెద్ద మనిషి ఆశీర్వదించాడు, పెద్ద మనిషి మనకు హెల్ప్ చేస్తానట పలాన చోట రమ్మన్నాడు, పెద్ద మనిషి ఏదో ఆఫర్ ఉందట రమ్మన్నాడు. తొందరపడద్దు, తొందరపడి నమ్మి ఒకంటరిగా వెళ్ళి ఇబ్బందులు పడవద్దు. విజయ్ అర్చనకి చిన్మయీ చెప్పింది నేను మీకు చెప్తా ఉన్నా, ఎందుకంటే చాలా చోట్ల జరుగుతున్నవే ఇవి.